Good morning, all of you. Good morning, sir. Good morning. So, Irojo, Telangana Rastram, Ichina 20 notification lo baganga, Group 1 Mariyu Group 2, E Avagahana Sadasu, ante it's a awareness session on both Group 1 and Group 2 examinations. So, before I proceed further, ante nenu maatlade kanna mundu, ఈరోజు మన మధ్యలో కొంతమంది గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్లు మీతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఈ తెలంగాణ నోటిఫికేషన్లకు మనం ఎట్లా ప్రొసీడ్ అయితే అచీవ్మెంట్ అన్నది, సక్సెస్ అన్నది మనకు వస్తుందో అది మనం మాట్లాడదాము. సో ఈరోజు మనతో పాటు గ్రూప్ టూ సెలెక్ట్ అయినటువంటి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ Sharmila to please come here. Please clap for her, Sharmila. Group 2 lone select aina marokaru Vijay kuda mantha unnaru. Vijay, please. Vijay sir. Anil sir, please. ee rashtramlone kaakunda ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎంతగానో నోన్ ఫేస్, ఒక సుపరిచితుడు. సోషాలజీ అంటేనే తన పేరు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. ఒక ఆథర్గానే మాత్రమే కాకుండా, ఒక ఫ్యాకల్టీగా మాత్రమే కాకుండా, ఇండియన్ ఆర్మీలో కూడా తన సేవలను అందించి, ఏ ఒక్క యుద్ధం జరిగినా, ఎక్కడ యుద్ధం జరిగినా కూడా తన విశ్లేషణను వివిధ వార్తాపత్రికలకు, న్యూస్ ఛానల్స్కు, TV9, ETV ఇలాంటి ఎన్నో న్యూస్ ఛానల్స్లో మీకు కనిపిస్తూ ఎప్పుడు ఉండే వ్యక్తి మేజర్ శ్రీనివాస్ సార్ కూడా మనతో ఉన్నారు ఇప్పుడు. సో ప్లీజ్ కమ్. అసలు ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి, ఈ ప్రిపరేషన్ని ఏ రకంగా చేస్తే సక్సెస్ అన్నది మన చెంతకు వస్తుంది, గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఎలాంటి అనాలిసిస్ పెట్టుకుంటే మనకు విజయం అన్నది సాధించగలుగుతాము, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాము. దానికంటే ముందు మనతో పాటు సెలెక్టెడ్ క్యాండిడేట్ అయినటువంటి అనిల్ సార్ మనతో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ సార్ మనతో మాట్లాడతారు విత్ రిగార్డ్ టు ద ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్. ప్లీజ్. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి మీ వంతు సేవ చేయడానికి, మీరు ఇంత టైం స్పెండ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే నేను కూడా మీలానే ఒక 2014 అండి నా ప్రిపరేషన్. ఇట్లనే అంటే ఎన్నో కష్టాలు ఉంటాయండి ప్రిపరేషన్లో, ఇవన్నీ కూడా మీరు భరిస్తారని అనుకుంటున్నా. అంటే పబ్లిక్ సర్వీస్ చేయడం చాలా అదృష్టం అండి. అవకాశం కోసం మీరు ప్రయత్నం చేసినందుకు సంతోషం. ఇంకా నా ప్రిపరేషన్ సంబంధానికి వస్తే, ముఖ్యంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు సిలబస్ మెయిన్ అండి మనకి. ఇంకా చెప్పాలంటే అదే మనకి భగవద్గీత అనుకోవచ్చు, ఖురాన్, బైబిల్, ఎట్లానో మనం ఉద్యోగం సంపాదించే వరకు సిలబస్ అనేది మనం నోటెడ్ అయి ఉండాలండి. ఫస్ట్ సిలబస్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. సిలబస్ చదివిన తర్వాత అంటే ఒక్కొక్కరు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదండి, ఒక ఆర్ట్స్, సైన్స్ కానీ, ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ ఏదేమైనప్పటికీ కూడా సిలబస్ చూస్తే ఏంటంటే మనకి తెలిసిన విషయాలేంటి, తెలియని విషయాలేంటి, అసలు ఇప్పటివరకు మనం చదువుకునే విషయాలేంటి అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనము దేనిపైన ఎట్లా ఫోకస్ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎట్లా పోవాలి, దాంట్లో మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అంటే ముఖ్యంగా దీనికి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మనకు వెయిటేజ్ ఇంపార్టెంట్. ఉన్న సబ్ సిలబస్లో దేనికి ఎంత వెయిటేజ్ ఉంది, దాంట్లో మనం ఏది వచ్చు ఏది రాదు, సో దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలి అని అవగాహన అనేది మనం ముందు నుంచి కొన్ని రోజుల వరకే సిలబసే చదవండి. వినడానికి ఇట్లా అనిపిస్తుంది, సిలబస్ ఇంపార్టెంట్, సిలబస్ మస్ట్, డైలీ మీరు సిలబస్ చదవండి. తర్వాత బుక్స్ సెకండరీ. ఎందుకంటే ఒకటి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి మనకి సిలబస్లో కొద్దిగా తెలియని విషయం ఏముండదు అని, అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవచ్చు కానీ విని ఉంటాం మనం. కరెంట్ అఫైర్స్, రోజు పాలిటీ కానీ, చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంది, 6th to 10th మనం సివిక్స్ చదివినాము, ఎకానమీ చదివినాము, జోగ్రఫీ చదివినాము, బయాలజీ చదివినాము, అన్నీ చదివినవే. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక్కొక్క సబ్జెక్టు కొన్ని గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటాయి, కొన్ని ఇంటర్ స్థాయిలో ఉంటాయి, కొన్ని స్కూల్ స్థాయిలోనే ఉంటాయి. ఇంగ్లీష్ కానీ, అర్థమెటిక్ కానీ చాలా వెయిటేజీ తక్కువ, మరియు వాటి యొక్క డెప్త్ కూడా తక్కువగానే ఉంటుంది, ఈజీ అయిపోయేది.
सो मुख्य मुख्य विषय सिलबस अंडी रेग्युर नोटेड उ अंत एक् मन चलवाली एक् चलकू नेक्स्ट प्रिपरेशन स्टार्ट मुझे सिलबस तो अवगन सिलबस पैन अवगन तो टीएसपीएस इप्ड कंडक्ट एग्जाम्स उदी प्रीवियस पेपर्स चूँगी इप्ड दाका टीएसपीएस एग्जाम कटिंदो इर्रेस्पेक्ट आफ अटे ग्रूप टू अंत ग्रूप टू अने का इपड़ दाक ग्रूप फोर कावचु लेदा वेरे टेक्निकल पोस्ट आना सर दाँटे जनरल स्टडीज पेपर उ अभी चूँगी चूस्ते टीएसपीएससी अभ्यर्थी एम एक्सपेक्टी अटे ए नॉलेज कल व्यक्ति कावाल अवगन वस्तु अटे मनमू चा पॉलिटी चलता सो अटे मन पॉलिटी चलो वेर बोर्ड टीएसपीएससी एम एक्सपेक्टी ओरियंटेशन उ कक चलो इंपॉर्टेंट टाइम वेस्ट का सो नेक्स्ट टीएसपीएससी प्रीवियस पेपर्स चूस मन की एम चलवाल नेक्स्ट नेक्स्ट प्रिपरेशन इपड़ी स्टैंडर्ड बुक्स स्टैंडर्ड बुक्स सब्जेक्ट की एक्व सोर्स नीने मन की मैक्सीमें मूड वर के अभी दाखान मेन इंकना इकनामी कावचु पॉलिटी कावचु हिस्ट्री कावचु सरपोदी स्टैंडर्ड सोर्स सरपोदी एदना उंको सोर्स चूस సో ఒకే దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవడం రివిజన్ చేయడం అనేది కీ టు సక్సెస్ అండి. ఏదో చదివేస్తున్నామని ఎక్కువ సోర్సెస్ పెట్టుకుంటే మనము మన ప్రిపరేషన్కి న్యాయం చేయలేకపోతాము. సో చదవడం అంటే స్టాండర్డ్ బుక్స్ చదవాలి, అట్ ద సేమ్ టైం చదివిన పుస్తకాలు రివిజన్ చేసుకోగలగాలి. సింప్లిఫైగా చెప్పాలి అనుకుంటే ఇది మన ప్రిపరేషన్లో భాగం. నేను చదివింది ఇలానే, నేను అనుకున్నట్టుగానే అంటే ఓకే నేను అనుకున్న స్కోర్ రీచ్ అయ్యాను, సక్సెస్ జాబ్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను ఫాలో అయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే చదివేసం అయిపోయింది గుర్తుండాలి కదా రివిజన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎన్ని చదివినాం సంబంధం లేదు, మనకి ఎంతగానో గుర్తుంది ఎగ్జామ్లో ఎంత పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేయాలనేది ఇంపార్టెంట్, స్కోర్ చేయాలి దాంతో. సో గుర్తుండడానికి చాలా రకాలు ఉంటాయి, అంటే అది మనము నువ్వు చదివిన దాన్ని ఓన్ నోట్స్లో రాసుకుంటావా అదొక ఒకటి స్టైల్. అది ఇది ఇక్కడ ఏంటంటే మన యొక్క ఇంతకుముందు మన ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోతుంది, ఒక్కొక్కరు ఒక మెథడ్ ఫాలో అవుతారు, కొందరు నోట్స్ రాసుకొని రివ్యూ చేస్తుంటారు, ఇంకొందరు ఏంటంటే బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు, మోడల్ ఎగ్జామ్స్ రాయడం కావచ్చు ఏదైనా కావచ్చు. ఈ రకంగా ఒక్కొక్కరు ప్రిపరేషన్ మీకున్న టైము అంటే అందరూ స్టూడెంట్స్ ఉండొచ్చు, కొందరు వేరే ఏమైనా వేరే ఉండి ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు లేకపోతే అన్నీ ఉండొచ్చు కదా. మీకున్న టైంలో మీరు ఏ రకంగా అయితే గుర్తుపెట్టుకోగలుగుతారు అనే రివిజన్కి ప్లాన్ చేసుకొని ఆ రివిజన్ చాలా ఇంపార్టెంట్ ఏ రకంగా కావచ్చు. సో మోడల్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం, ఇది జనరల్గా ఒక ఫోర్ స్టెప్స్లలో మన ప్రిపరేషన్ ఉంటుందండి. అది ఎనీ ఎగ్జామ్ గ్రూప్ వన్ కావచ్చు, గ్రూప్ వన్ విషయానికి వస్తే మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉండదు కాబట్టి కొంతవరకు గ్రూప్ టూకి గ్రూప్ వన్కి వేరియేషన్ ఉంటుంది. జనరల్గా గ్రూప్ టూ వరకు అయితే సిలబస్ పైన పూర్తి అవగాహన పెంచుకోండి. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లు చూడండి, వేరే ఏమైనా అథెంటిక్ సోర్స్ ఉన్న మార్కెట్లో దొరికే మోడల్ పేపర్స్ కూడా చూసుకోవడం ఇంపార్టెంటే. దాంతోపాటు స్టాండర్డ్ బుక్స్ చదవండి, ఎక్కువ సోర్సెస్ వద్దు. ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్కి వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 13 టాపిక్స్ ఉంటాయండి మనకి పేపర్ వన్లో, గ్రూప్ టూకి సంబంధించిన అందరు పేపర్ వన్లో. సో మనం ఒక సింగిల్గా ప్రిపేర్ అవుతే ఎక్కడ ఇబ్బంది అవుతుంది అంటండి, సిలబస్ పైన అవగాహన తెచ్చుకోవడంలో కొంతవరకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం అందరం ఆర్ట్స్ స్టూడెంట్స్ కాదు కదా, ఎక్కడో 10th వరకే మనం చదువుకుంటాము, ఇంటర్ బైపీసీ ఎంపీసీ ఇన్ జనరల్, ఈవెన్ సిఈస్ అయినా కూడా సివిక్స్ కామర్స్ అయితే అవన్నీ ఇంతే ఉండవు కాబట్టి ఒక గ్యాప్ వస్తుంది మనకి ఈ వీటిని రికలెక్ట్ చేసుకోవడంలో కావచ్చు, ప్రాపర్గా చదవడంలో కావచ్చు ఇంపార్టెన్స్ అనేది మనకు ప్రాపర్గా తెలియకుండొచ్చు. సో ఈ స్టేజ్లలో ప్రాపర్ ఇన్స్టిట్యూట్ హెల్ప్ అవసరము అని నేను ఎక్కడ ఫీల్ అవుతానంటే అండి, సిలబస్ పైన పూర్తిగా అవగాహన మనము తెచ్చుకున్న దానికంటే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కానీ మనకు దొరికినాయనుకో ఫస్ట్ ఏది చదవాలి. మెయిన్ ఇవే క్వశ్చన్ అండి, మనకు ఏం చదవాలి, ఎంత చదవాలి, ఎక్కడ ఆపేయాలి ఒక సబ్జెక్ట్ సంబంధించి, ఏదో ఒక టాపిక్ సంబంధించి ఎక్కడ ఆగాలో తెలియాలి మనకి. ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ పర్సనల్ ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు ఎకనామీ ఇష్టం, మీకు హిస్టరీ ఇష్టం కావచ్చు, పాలిటీ ఇష్టం, ఒక్కొక్కరికి ఉంటుంది అండి. నచ్చిన సబ్జెక్ట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, నచ్చింది చదువుతుంటే మనకు అనిపి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, రోజు 10 hours చదువుతున్నా ఫ్యూచర్స్ అని. కానీ నచ్చిన సబ్జెక్ట్ ఎక్కువ టైం చదవడం ఎంత తప్పు, మనకి ఇష్టం లేని సబ్జెక్ట్ని పక్కన పెట్టుకుంటే అంతే తప్పు. అల్టిమేట్గా ఏంటంటే మనకి ఉద్యోగం సంపాదించాలి, దానికి సరిపడ స్కోర్ సాధించాలి అని అంటే మనకి బ్లూ ప్రింట్ మన బ్రెయిన్లో ఐడియా ఉండాలి. దేని వెయిటేజ్ ఎంత, స్ట్రాటజీగా మూవ్ అవుతేనే మనము ముందు ఉండగలుగుతాం. లేదంటే ఆల్మోస్ట్ మీరు ఎంత కష్టపడి చదివినప్పుడు కూడా స్కోర్ ఉండదు. అది వేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఉద్యోగం వచ్చిందా అలాగే అనేది మనకు కావాల్సింది, కానీ
ఎన్ని అవర్స్ చదివాము, ఇంత కష్టపడ్డాము, ఇవన్నీ అనేది అసలు మ్యాటరే కాదు. సో నేను చెప్పేది ఏంటంటే సిలబస్లో అవగాహన పెంచుకోవడంలో ఇన్స్టిట్యూట్ ప్రాపర్ అంటే మంచి ఫ్యాకల్టీ కలిగిన ఇన్స్టిట్యూట్ యొక్క రోల్ ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేయడంలో కావచ్చు. ఎందుకంటే మా ప్రిపరేషన్లో హెల్ప్ అయింది ఇక్కడే, నాకు సోర్సెస్లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కోచింగ్ మన ఎండ్ ఆఫ్ ద డే కోచింగ్ తీసుకునే సమయంలో మనకి వీటి పైన ఇన్ సింపుల్ చెప్పాలంటే మన టైం అండ్ ఎనర్జీని సేవ్ చేసేది ఇన్స్టిట్యూట్ అండి. దారి చూపిస్తారు వాళ్ళు, మళ్ళీ మనం కష్టపడాలి. అంటే తెలియకుండా కొన్ని రోజులు ఇటు ఇది చదువుతుంటాం, అరే ఇట్లా కాదు అనిపిస్తుంది, ఇట్లా ఇన్ని దారులలో మన ఎనర్జీ అండ్ టైం వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్ వేలో అప్రోచ్ అవ్వడానికి మనం ఇన్స్టిట్యూట్ అనేది హెల్ప్ అవుతుందండి. సో దానికి సంబంధించి ప్రాపర్ గైడెన్స్లో కానీ మనం ముందుకు పోతే ఇప్పుడున్న టీఎస్పీసీ తొందరలో వేస్తుండొచ్చు అంటున్న నోటిఫికేషన్లు ఎప్పుడు అనేది క్లారిటీ వస్తుంది త్వరలోనే. ఇంత లిమిటెడ్ టైమ్ మనకున్న ఎనర్జీ ఈ రిసోర్సెస్ని ప్రాపర్గా వాడుకోవడంలో మంచి గైడెన్స్ అనేది హెల్ప్ అవుతుంది ఈ కాంపిటేటివ్ వాళ్ళలో. సో దానికి సంబంధించి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా నేను ఫీల్ అయినా, నేను ఆల్రెడీ దాని యొక్క బెనిఫిట్ పొందాను. నెక్స్ట్ ఈ ప్రీవియస్ పేపర్స్ వచ్చిన తర్వాత అవగాహన వచ్చిన తర్వాత మెయిన్ ఎక్కడని చెప్పాను ఆల్రెడీ, వాట్ టు రీడ్, హౌ టు రీడ్, హౌ టు రికలెక్ట్, హౌ టు రిప్రొడ్యూస్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఇన్ జనరల్గా మన ప్రాక్టికల్గా మన ప్రిపరేషన్లో భాగంగా ఒక 3-4 మంత్స్ తర్వాత ఫేస్ చేయాల్సిన క్వశ్చన్స్ అండి ఇవి. కానీ మీరు ఇప్పుడే పెట్టుకోండి క్లారిటీగా, మీరు ఒక 3-4 మంత్స్ తర్వాత మీరు ఎట్లా ఉండాలి, మీరు ఏం నేర్చుకోవాలి అని అనుకునేదానికి ఇప్పటి నుంచే మీరు. ఇంకొకటి పర్సనల్గా నేను ఫాలో అయిన ఒక టిప్ చెప్తాను, డైలీ రాయడం అలవాటు చేసుకోండి. నేను ఫాలో అయింది దీన్ని, మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ దీని బెనిఫిట్ మీకు అర్థం కాదు. మీ ప్రిపరేషన్లో ఏ రోజుకి ఆ రోజు మీరు ఈ రోజు నుంచి నేను గ్రూప్స్కి చదువుతున్నాను అనుకున్నప్పుడు ఒక పర్సనల్ డైరీ మెయింటైన్ చేయండి. డైరీ మెయింటైన్ చేసి పడుకునేటప్పుడు దాంట్లో రాసుకోవాలి మీరు, ఈరోజు నేను ఏం చేశాను అనే క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాదు ఎవ్రీడే. కొన్నిసార్లు ఏం రాయలేకపోతాం బట్ స్టిల్ ఏదో ఒకటి ఉన్నా రాయండి, లేదంటే వదిలేయండి డేట్ వేసి, ఆ రోజు పేజీ ఫ్రీ వదిలేయండి. కానీ ఏ రోజుకి ఆ రోజు మీరు సెల్ఫ్ అనాలిసిస్ లేకపోతే మీరు ప్రిపరేషన్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియదు. కొన్ని రోజులు ఇదే కంటిన్యూ అవుతాయి కూడా, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను చూసి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. స్టడీ హాల్స్లో కొందరు విపరీతంగా చదువుతుంటారు, అసలు ఏం చదువుతారో వాడికి తెలియదు, వెళ్ళిపోతున్నా తెలియదు, కానీ కూర్చుంటాడు వాడు, అసలు తినడానికి కూడా లేకుండా కూర్చుంటారు సార్. లిటరల్లీ అంత టైం స్పెండ్ చేస్తారు వాడు, ఎప్పుడు ఇన్స్టేజ్ అవుతాడు, ఇంత అదిగా పోయి కానీ ఎటు పోతున్నా తెలియదు మళ్ళీ పాపం. మళ్ళీ ఒక ఎగ్జామ్ క్వాలిఫై కాదు, అయితే హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తే బాగుంటుంది వీడికి అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఎటు పోతున్నామో తెలియకుంటారు. కానీ ఎందుకు చెప్తున్నానంటే నైట్ మీరు సెల్ఫ్ అనాలిసిస్ అనేది పేపర్ మీద రాసుకోండి. ఫస్ట్ నా టార్గెట్ ఏంది, దీనికి నేను ఎట్లా రీచ్ అవ్వాలి, నేను ఎటు పోతున్నాను, ఈరోజు టోటల్ సిలబస్లో ఎంత కవర్ చేసినా, నేను నాకున్న సిలబస్ అని చెప్పాను కదా, ఈరోజు నేను ఏం చదివినా అని ఈ కొన్ని క్వశ్చన్స్ వేసుకోండి. మీకుగా మీకు కానీ ఆన్సర్ దొరికిందనుకోండి ఫ్లోలో వెళ్ళిపోండి. ఏ రోజు కారు డైరీలో మీరు పడుకునే ముందు ఒక 5 మినిట్స్ వరకు ఇది, ఇవేవి లేకుండా ఎటు పోయినా కూడా అంటే ఎన్ని రోజులు కూడా మనకు క్లారిటీ రాకుండా పోతుంది. ఇది నేను పర్సనల్గా ఫాలో అయ్యి దాని యొక్క బెనిఫిట్ పొందినవాడిని అండి. ఇంకా ఇదే కాకుండా ప్రాపర్ ఫ్యాకల్టీ కానీ మనకి దొరికినట్టు ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే అండి, కాన్సెప్చువల్ లెర్నింగ్ ఉంటుంది దీంట్లో. ఇంతకుముందు ఉన్నట్టు గ్రూప్ టూ అనగానే ఏదో కొంచెం ఫ్యాక్చువల్ బేస్ ఉంటుంది, కొన్ని నెంబర్లు బట్టి బట్టి ప్రీవియస్ బిట్స్ అట్లా బట్టి పడితే వచ్చే రోజులు అయితే పోయినాయి. టీఎస్పీఎస్సీ ఆ క్వశ్చన్ ఆ ప్యాటర్న్ మార్చేసింది. లాస్ట్ మేము రాసిన ఎకనామిక్ పేపర్ కూడా అంతకుముందు కానీ చాలా డిఫరెంట్, ఎక్కడ కూడా ఈ జీడిపి ఎంత, జిఎస్జిపి ఎంత, పర్సంటేజ్ ఎంత పెరిగింది, తగ్గింది ఇట్లా ఏమీ లేవు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి ప్రీవియస్ ఎకనామిక్ పేపర్, ఎక్సలెంట్ పేపర్ అది. అట్లాంటి పేపర్ ఆన్సర్ చేస్తే కూడా అంటే మనకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఎస్పెషల్ ఎకనామీ అండి, టెర్మినాలజీ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మీరు కొత్త కొత్త ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఈవెన్ పాలిటీ కూడా అంతే అండి, మనము అనుకున్నంత ఈజీ అనిపిస్తుంది కానీ దాంట్లో కాన్సెప్చువల్ చేయాలంటే కానీ సరైన అవగాహన ఉంటే కానీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే అండి, మీకు ఏదైనా కూడా ఒక పర్సెప్షన్ ఉండి ఉండొచ్చేమో, గ్రూప్స్ అంటే కొన్ని ఒక 10-15 పుస్తకాలు ఉంటాయి వాటిని మనం బట్టి బట్టి ఆల్రెడీ ఇట్లా చేస్తే వచ్చే రోజులు అయితే పోయినాయి. అర్థవంతంగానే చదవండి, మీరు ఎక్కడ సరే జాయిన్ అయినా సరే కానీ ప్రతి ఒక్కటి ఫ్యాకల్టీతో మీరు క్లారిటీగా చెప్పించుకోండి, ఇది నాకు అర్థం కావట్లేదు సార్, ఎందుకంటే దాని నుంచే క్వశ్చన్ రావచ్చేమో, ఇంత చదివి ఒకటి మిస్ అయితే దాంట్లో వస్తే వేస్ట్ కదా. ప్రతి దానికి క్షుణ్ణంగా మీకు అవగాహన ఉండాలా, ఒకటి 2 సార్లు చెప్పగలం మీ ఫ్యాకల్టీ కూడా రెడీగా ఉంటారు. సో తప్పకుండా ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇంకొకటి నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ప్రిపరేషన్ చెప్పాను కదా అందరూ చదువుతారు,
ప్రతి ఒక్కరు చదువుతారు కానీ వాళ్ళ ప్రిపరేషన్లో హానెస్టీ ఉండదండి, హానెస్టీ ఉండదు. నేను అప్పుడు చాలామంది పక్కల కోసం చదువుతారు, లిటరల్గా వాళ్ళని చూస్తే పక్క డిమోటివేట్ అయిపోతాడు. పాపం అందులో వాడికి ఏమి ఉండదు, వీడికి ఏమి ఉండదు, పాపం అమాయకుడు పిరికొడు వీడిని చూసి వాడు డిమోటివేట్ అవుతాడు. సో ఇవన్నీ కూడా పట్టించుకోవద్దు. మన ప్రిపరేషన్ పరం హానెస్టీ ఉండదు. 6 అవర్స్ చదవండి, ఎనఫ్. కాకపోతే నేను అనుకున్నట్టు మీరు చెప్పే కదా, సిలబస్ కాపీలో ఏం చదివాను ఈ రోజుకి మీ గుండెల పైన చేసుకుని చెప్పుకోవాలి కదా, ఈరోజు ఇది చదివాను నేను, నా ప్రిపరేషన్ ముందుకు పోతున్నా. మీకు మీరుగా ఆన్సర్ ఇచ్చుకోవాలా, మీ పేరెంట్స్ కోసం, మీ కోసం, మీ ఈ ఫ్యూచర్ కోసం మీరు చదవాలా. కానీ పక్కల నుంచి డిమోటివేట్ కానే కావద్దు. ఎన్ని అవర్స్ అయినా కూడా జాబ్ రావడం చాలామంది ఉంటారు, చాలా తక్కువ టైం ప్రాపర్గా అయినా కూడా జాబ్ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. పర్సనల్గా నేను చూసిన వాళ్ళని చెప్తున్నాను. సో ఎప్పుడు డిమోటివేట్ కావద్దు. మనం అనుకున్న టైంలోపు జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ అల్టిమేట్గా మనం జాబ్ సంపాదించాలంటే పక్కాగా ప్లానింగ్తో ఎలాంటి డిమోటివేట్ కాకుండా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తుంటాయి. బట్ మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. ఆ మోటివేషన్ మన ఫ్యాకల్టీ నుంచి కావచ్చు, లేదా ఇంకేదైనా సరే ఎనీ వేరే బుక్స్ నుంచి కావచ్చు. ఏదోలాగా ట్రాక్ నుంచి పక్కకు పోవద్దు. ఒకవేళ ఉన్నా కూడా ఏ రకంగా మూవ్ అవ్వాలి అంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఆ సిచ్యువేషన్ నాకు పర్సనల్గా వచ్చింది, ఎట్లా ఓవర్కమ్ చేసాము కూడా చెప్తాను. సో ఇదండి మన ప్రిపరేషన్కి మన ఇన్స్టిట్యూట్ యొక్క రోల్ ఏంటి, కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి, మన టైం ఎనర్జీ కాపాడడానికి ఎట్లా ఉంటుందని చెప్తున్నాను. అంతేకాకుండా రిఫరెన్సెస్ అని చెప్పాను కదా, కొన్ని కొన్ని సబ్జెక్ట్స్కి ఏ బుక్ చదవాలి అనేది కూడా, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ హెల్ప్ అవుతుంది. ఇంకా పర్సనల్గా నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రోహిత్ సార్ గారు. నాకు సార్తో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నా ప్రిపరేషన్ టైంలో పర్సనల్ గైడెన్స్ కావచ్చు. అండ్ నెక్స్ట్ మా సిస్టర్ కూడా ఇప్పుడు సార్ ట్రైన్ చేస్తున్నాడు, ఐ నో హిమ్ వెరీ వెల్, క్వాలిటీ చాలా చాలా బాగా టీచ్ చేస్తాడు. సో అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే చెప్పిందో, ఒక ఇన్స్టిట్యూట్ రోల్ ఏంటంటే ఒక అభ్యర్థి ఉద్యోగం సంపాదించడంలో, అంటే జనరల్గా చెప్పడానికి ఇన్స్టిట్యూట్ రోల్ 20-30% ఉంటుందని ఎవరు చెప్పినా అంతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, మన మ్యాప్లో ఎట్లెళ్ళాలి అని చెప్పేవాళ్ళు కరెక్ట్ దొరకాలి మనకి, లేకపోతే చాలా చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అల్టిమేట్గా మనకు నోటిఫికేషన్ పడ్డాక ఎగ్జామ్ టైం లోపు కానీ మనం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేదనే రీచ్ అవుతాము, లేదు అంటే వేస్ట్ కదా. సో ఇన్ టైంలో అన్ని కుదరాలి అంటే మనకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. అది నాకు రోహిత్ సార్ నుంచి దొరికింది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అండ్ ప్రజెంట్లీ మా సిస్టర్ కూడా సారే ట్రైన్ చేస్తున్నాడు, ఆ సార్ యొక్క టీచింగ్ అనేది నాకు తెలుసు. అందుకోసమే నేను ఇక్కడ రావడం జరిగింది. ఆ బెనిఫిట్ మీరు కూడా పొందాలి అని చెప్పేసి పర్సనల్గా నా టిప్స్ అయితే ఎప్పుడైనా సరే చెప్పండి, మీరు మీ ప్రిపరేషన్లో హానెస్టీగా ఉండండి. ఎవరి కోసం చదవద్దు, ఎవరిని చూసి భయపడద్దు, ఎవరు ఏదేదో అని ఏమీ ఉండదు. ఇవన్నీ పక్కగా ప్లాన్ అయ్యి రోజు రోజు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేస్తే కంపల్సరీ సాధిస్తారండి. అనుకున్న ఎగ్జామ్ ఏదో గవర్నమెంట్ చదివితే షూర్గా వస్తుంది. కాకపోతే ఏమంటారు, ఎప్పుడైనా లక్ష్యం పెద్దది పెట్టుకోండి జీవితంలో. ఇంకొక చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఏదో ఒక జాబ్ రాని దాని తర్వాత నేను గ్రూప్ వన్ సాధిస్తా అని చెప్పేసి లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటారు. ఏమొద్దు, ఎవరు ఏది చేసినా కూడా మేము అక్కడ ఉండి విన్న వాళ్ళమే. అట్లా ఇక్కడ దాకా చెప్పగలుగుతున్నా అంటే కారణం ఏంటంటే, నాకు ఉండే క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. ఫస్ట్ ఏదో గ్రూప్ ఎందుకు, పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వద్దు. ఒక గ్రూప్ ఫోర్ జాబ్ ఏదో ఒక జాబ్ అయితే ఫస్ట్ చేద్దాము, దాని తర్వాత నాకు నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిన తర్వాత నేను సొంతంగా కష్టపడతా అని అనుకుంటారు. అట్లా ఏమి ఉండదండి. నిజంగా ఫైనాన్షియల్ ఇబ్బంది అయితే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి, ఏదో చేయాలి. కానీ టైం ఇంపార్టెంట్, మనకి ఉన్న ఈ ఏజ్ని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి ముందు నుంచే పెద్ద గోల్ పెట్టుకోండి, దానికోసమే ట్రై చేయండి. ఏదో ఒకటి తప్పకుండా సంపాదిస్తారు. అండ్ ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సార్, రోహిత్ సార్ అండ్ డైరెక్టర్ గారు అండ్ ఫౌండర్ గారు. పక్కాగా మీరు అనుకునే అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండి.